కిషన్ రెడ్డిని కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి పురావస్తు శాఖ సరతులు నిబంధనలపై చర్చ విశాఖలో నిరసనకు దిగిన తెలుగుదండు తెలుగు అకాడమీని తెలుగు సంస్కృతి అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ యంత్రాలు పంపిణీ 500 ఎల్బిఎం ఆక్సిజన్ ప్లాంట్లు పంపిణీ చేసిన రెడ్డి స్లాబ్ విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మ నదేంద్ర సరస్వతి స్వామి ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు సాంస్కృతిక పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తు శాఖ సరతులు నిబంధనలపై చర్చించారు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు పురావస్తు శాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రాచీన నిర్మాణాలపై పురావస్తు శాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు తెలంగాణలో 1000 స్తంభాల గుడి ఆంధ్రాలో పంచరామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమ నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలో తెలుగుదండు నిరసనకు దిగింది తెలుగు అకాడమీని తెలుగు సంస్కృతి అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదండు సభ్యులు నగరంలో మద్దిలపాలెం సమీపంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసనకు దిగారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు సాహితీవేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు తెలుగుదండు అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ తెలుగు భాషపై ఉన్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటేలా స్థాపించిన తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు చిన్నప్పుడు ఎప్పుడో చదవాలి అనంతపురం జిల్లా హిందూపురంలో అంగన్వాడీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పూలకుంట వద్ద ఉన్న ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు నూతన విద్య ఈ విధానాన్ని రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లో యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు సచివాలయాలకు అనుబంధంగా బయోమెట్రిక్లో నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నామని వాటిని రద్దు చేసి బాలింతల బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు కరోనా సమయంలో ప్రాణాలర్పించిన విధులు నిర్వహిస్తున్న కనీస గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానానికి సంబంధించినటువంటి ఏదైతే సర్క్యులర్ ఉందో 172కు సంబంధించినటువంటి సర్క్యులర్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు అంగన్వాడీలకు సంబంధించి కరోనా సమయంలో పెద్ద ఎత్తున ప్రజలకు
అందరిక సేవ చేసినటువంటి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 48 మంది వర్కర్లు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది వారి కుటుంబాలకు సంబంధించినటువంటిది వెంటనే 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లనే అంగనవాడీలకు సంబంధించినటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలన్నిటిని కూడా రద్దు చేస్తోంది ఇది సరైనటువంటి కాదు అంగనవాడీలు వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకం కావాలంటే ఆన్లైన్ లో చూసే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులని చెప్పేసి పేర్లు వస్తున్న పరిస్థితి ఉంది అందుకనే అట్లాంటి దాన్ని వెంటనే దాన్ని తొలగించి అంగనవాడీలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అట్లనే ప్రమోషన్లు సూపర్వైజర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు దాదాపు 6 నెలల నుండి 6 సంవత్సరాల నుండి ఆపడం జరిగింది వాటిని వెంటనే అంగనవాడి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్ ప్రమోషన్ ఇవ్వాలని అట్లనే హెల్పర్లకు కూడా మరి ప్రమోషన్లు కల్పించాలి పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే నగర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గోరక్షక చట్టాలు అమలు చేసి గోవుల్ని కాపాడాలని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు కర్నూల్ కలెక్టరేట్ ఎదురుగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక కుల సంఘాల ప్రతినిధులతో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోరక్షణ చట్టాలు అమలు చేయాలని కోరుతూ సంబంధిత ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే అక్రమంగా గోవులు రవాణా అవుతున్నాయని సంబంధిత అధికారుల అలసత్వం కనబడుతుందని వెంటనే సంబంధిత అధికారులు గోరక్షక చట్టాల విషయంలో కఠినంగా వ్యవహరించి చట్టాన్ని గౌరవించాలని సూచించారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ అలాగే హిందూ ధార్మిక సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ కర్నూలు కలెక్టర్ ఎదురుగా నిరసన ధర్నా కార్యక్రమం అలాగే కలెక్టరేట్ గారికి జిల్లా పోలీసు ఎస్పీ గారికి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తక్షణమే గోరక్షణ చట్టాలను అమలు పరచాలని ప్రధానమైన డిమాండ్తో వెంటనే దానికి సంబంధించిన అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ చట్టాలను అమలులోకి తీసుకొచ్చి గోవులను కాపాడాలని కోరుతున్నాం అలాగే వెంటనే ఈ యొక్క పట్టణాలలో సిటీలలో సరిహద్దు ప్రాంతాలలో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గోవులను గోశాలలకు తరలించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చిత్తూరు జిల్లాలో ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య ఆదేశాల మేరకు డ్రైవర్ కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించారు ఈ కాటన్ సెర్చ్ లో 9 మోటార్ సైకిళ్లు 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలో భాగంగా రెడ్డి స్లాబ్ వారు 500 ఎల్బిఎం ఆక్సిజన్ ఫ్లాట్లు సంబంధించిన యంత్రాలు పంపిణీ చేసినట్లు కర్నూలు జెసి శ్రీనివాసులు తెలిపారు డోన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఇంజనీరింగ్ అధికారులు ఏ పూర్ణచంద్రరావు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది వైద్యులతో కలిసి ఆయన ఆక్సిజన్ ఫ్లాట్లు ఏర్పాటు కోసం ఆసుపత్రిలో స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సిఎస్ఆర్ కింద రెడ్డి స్లాబ్ వారు ఆక్సిజన్ కు సంబంధించిన యంత్రాలు అందించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా కొన్ని అనాథరీతి టూ వీలర్స్ ఏదైనా వెహికల్ నెంబర్ లేనట్టు కొన్ని టూ వీలర్లను కూడా సీజ్ చేసినాము ప్రతి ఇంట్లో పోయి సెర్చ్ చేసేసి ఎవరైనా వ్యక్తులు ఉంటే ఆ ఆధార్ కార్డులు వెరిఫై చేసేసి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ లేదా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ వెరిఫై చేయడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా చేరితే వెంటనే గంగవరం పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వవలసిందిగా ఏదైనా అనాథరీతులు పర్సన్స్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ ఉంటే వెంటనే గంగవరం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి ఫర్దర్ ఎటువంటి ఇన్సిడెంట్లు కానీ ఎటువంటి పెద్ద కేసులు కానీ రిపోర్ట్ కాకుండా ముందే వీళ్ళందరికీ గంగవరం ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ధీమా మహేందర్ను మరియు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాసుల నరేష్ను మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖా ప్రవీణ్ పంతులు శ్రీనివాస్ విజయ్ కుమార్ అరుణ కుమార్ రాజేష్ చిక్కుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ముత్యాలమ్మ పోచమ్మలకు
గౌడ కులస్తులు ఆషాఢ మాస బోనాలు బాజా భజంత్రిల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. మహిళలు బోనం ఎత్తుకొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవార్లకు ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఓడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాస బోరాలు అమ్మవార్లకు మొదటి వారంలోనే సమర్పించి కరోనా మహమ్మారి నుంచి ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నామని మహిళలు తెలిపారు. జవహర్ నగర్ మేచల్ మర్కజిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్ లోని దళిత భవనంపైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో జవహర్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండకింద ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. జవహర్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తూ దళిత భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ హస్తం గుర్తుపై కెల్చి కార్పొరేటర్లను అక్రమ కేసులు పెడతామని బెదిరించి బలవంతంగా టీఆర్ఎస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీని జవహర్ నగర్ లో లేకుండా మల్లారెడ్డి పూనుకున్నాడని ప్రజలు ఈ అరాచకాన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి బొద్దు చెప్తారని 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతుందని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడాన్ని సమావేశాన్ని నిర్వహించారు. మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మొన్న మొన్ననే మన రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా నియమించినాక తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలతో సైతం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అదేవిధంగా మహిళలందరూ కూడా సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ మరి పెద్ద ఎత్తున మొన్ననే గాంధీ భవన్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చాటు తీసుకోవడం జరిగింది. మరి ఏదో విధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరుతుననేటువంటి ఒక నిశ్చిగ్గైనటువంటి కార్యక్రమానికి తెరలేపినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ దగ్గరే చాలా నాయకత్వం ఉందంటారు, వాళ్ళ దగ్గరనే చాలా క్యాడర్ ఉందంటారు. మేమే ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామంటారు. మరి వాళ్లకు సిగ్గు లేకుండా మరి వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లను తీసుకోవడం అంటే దీనికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అభివృద్ధి కార్యక్రమాల పేరిట కార్పొరేటర్లను భ్రాంతులను చేస్తూ మీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు నిధులియమని మీ ఏమైనా కేసులుంటే తిరగదోడతామని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులిచ్చి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.